वेलकम टू अवर्नर स्टूडियो अंडी बैठ वान पड़ी वामाक बज्जील वामाकल को गोंडी मा तुलसी इधो चूसर पेदी को पेलस डेलिकेट चाला को नीन ఇవాళ వామాక బజ్జీల అక్కడక్కడ అన్ని చెట్ల విత్తనాలు మూడు పోసుకుందామండి. పోస్తున్నా రెండు చిగుళ్ళు వస్తాయిలేండి. ఈ చెట్టు కొయ్యటం ఇష్టం లేక ఏ కొయ్యట్లేదండి ఆకులు లేకపోతే చిన్న చిన్న బజ్జీలకి చూసారా మల్లెపూలు వచ్చే చూసారా ఈరోజు నాకు ఇంకా అన్ని తలో చెట్లకి కోసేసుకున్నామండి. ఈసారి పెట్టుకుందామండి చెట్టుని కొయ్య బుద్ధిగా అట్లా ప్రాణమప్ప బుద్ధిగా అట్లా చూసారండి మాకు పూలు ఇవి పూసాయండి. నేను చూసుకోలేము మళ్ళీ చెట్టుకి పూలు పూసా మా ఇంట్లో వామాకులు కోసుకొచ్చి ఆ శనగపిండిలో ఉంచి బజ్జీలు వేసుకుంటున్నామండి. బయట వాన పడుతోంది చాలా ఎమ్మె ఎమ్మెగా ఉంటుందండి. ఇలా వేసుకుంటే చాలా మంచిది. ఈ వామతో బజ్జీలే కాకుండా మనం వాము ఆకు పచ్చడి కూడా చేసుకొచ్చుటండి. ఈసారి ఆ చెట్టు నుంచి ఆకులు పీకటం ఇష్టం లేక నేను వాడట్లేదండి. అమ్మగారు కూడా ఇట్లా చేసేవారు ఇంట్లో వామాకు బజ్జీలు. మళ్ళీ వాము మంచిదండి పిల్లలకు చాలా మంచిది. ఇంకా మనం వాము వాడక్కల్లా. ఇంట్లో ఈసారి వామాకు పచ్చడి చేసి చూపిస్తానండి మీకు. ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాట వాన పడుతున్నప్పుడు ఇది చాలా మంచిదండి. వాము మన మెనూలో పెట్టుకోవటం అనేది చాలా మంచిది. ఓకేనండి. వానాకాలం చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకుంటే నాటుకుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి వామాకి. ఓకే ఫ్రెండ్స్, వామకొడు కూడా పిల్లలకు చాలా మంచిదని అదివరకు వీడియోలో కూడా చెప్పానండి నేను. ఎమ్మెల్యే వామ బజ్జీలు రెడీ. వామ కూడా వేసుకోకల్లా వామాకే ఉంటుంది కదండి బజ్జీలో. చూసాను డెలీషియస్ అది ఉడికి ఇంత బాగా చూసాను. వామాకు బజ్జీలు రెడీ, చాలా డెలీషియస్. సూపర్ ఉందండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.